ఎక్కడి నుంచి పోనీ అని చెప్పి చెప్పిన మహానాయకుడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన మన చుట్టం కాదు, ఆయన మన పట్టం కాదు, అయినా కూడా ప్రతి పేదవాడి ఇంట్లో దేవుడు ఫోటో పక్కన ఆయన ఫోటో ఉంటుంది. ఎందుకంటే ఎందుకు పెట్టుకున్నాడంటే ఆ పేదవాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డబ్బున్న వ్యక్తి ఒక బెడ్ మీద పడుకుంటే పక్క బెడ్లో పడుకొని ఆపరేషన్ చేసుకొని మళ్ళీ తన కుటుంబంతో హాయిగా ఉన్నవాడు. నా తండ్రి పెట్టిన ఆ స్కీమ్ని నేను ఎందుకు కంటిన్యూ చేయకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆరోగ్యశ్రీ ఆ కార్డు ఇంకా కంటిన్యూ చేస్తూ దాదాపు 25 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇందాక వచ్చే దారిలో వైఎస్ఆర్ గృహాలు చూశా. ఎస్, ఎందుకంటే ప్రతి పేదవాడికి అవసరం ఇల్లు, ఒక చిన్న గోడు. ఆ ఇల్లుంటే చాలు, మనం గింజి తింటున్నావా, బిర్యానీ తింటున్నావా, పక్కోడికి అవసరం లేదు. నేను కూడా ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చినండి. నా తండ్రి టైలరు, ఆ టైలరు పిల్లలు ఎక్కువ మంది ఉండటం వల్ల అద్దీంట్లో ఉంటే ఎక్కువ రెంట్ కట్టాల్సి వస్తుందని చెప్పి ఒక 2-3 మిషన్లు అమ్ముకొని ఒక స్థలం కొనుక్కొని ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. మీ అందరికి తెలుసు పూర గుడిసె అంటే సంవత్సరానికి ఒకసారి ఆ పైన ఉన్న పాక మార్చాలి, లేకపోతే చిన్న మంట పడ్డ కూడా ఆ ఇల్లు తగలబడిపోతుంది. ఆ సమయంలో నేను, మా అమ్మ, మా అక్క, మా చెల్లెళ్ళు ఆ ఇల్లు తయారు చేస్తున్నప్పుడు సగం వేసి టైం అయిపోయిందని చెప్పి వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి చాలా భయంకరమైన వాన వచ్చింది, ఇల్లంతా తడిసిపోయింది, బట్టలన్నీ తడిసిపోయినాయి, మంచాలు తడిసిపోయినాయి, దుప్పట్లు తడిసిపోయినాయి. అదే చలిలో అలాగే పడుకొని అక్కడే ఉన్నాం. అట్లాంటిది నా పేదవాడికి ఒక గూడు ఉండాలని ఒక ఆలోచన